हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। इकड़े मसाला ऑर्डर चेस्तुन्नानु। दीन कोसम कोंचेम जिंजर पच्चिमिर्ची करिवेपाकु वेसुकुन्नानु। आनियन्स एंटंटे कट चेसि पेट्टुकुन्नानु। दानि मिक्सी पट्टिन तर्वात तीसि पेट्टुकोनि मनम तर्वात वेसुकोवालि। मिक्सी पट्टेसिन तर्वात नेनु इवन्नी चेसेसुकुन्न तर्वात మిక్సీ పట్టేసేసాను। కొంచెం సాల్ట్ కూడా వేసాను। సాల్ట్ కాదు, ఇది ఉప్పు, రాక్ సాల్ట్ అంటారు కదా, అది ఆ ఉప్పు వేసేసుకున్నాను। మామూలుగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు। నా దగ్గర నేను ఎక్కువగా ఈ క్రిస్టల్ సాల్ట్, క్రిస్టల్ ఉంటుంది కదా, అదే యూజ్ చేస్తాను। సాల్ట్ అసలు యూజ్ చేసుకోకూడదు। చేసేటప్పుడు డిఫరెంట్ది ఏమైనా అయోడైజ్డ్ అలాంటి సాల్ట్ యూజ్ చేస్తే మంచిది అంటారు। ఇక్కడైతే నేను ఆయిల్ చూపిస్తున్నాను, ఈ సఫోలా గోల్డ్ ఆర్ సంథింగ్ డిఫరెంట్, ఆలివ్ ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఆయిల్లో ఒమేగా 3 ఉండేది చూసి తెచ్చుకోండి, చాలా మంచిది హెల్త్కి। ఒమేగా అంటే ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఒమేగా 3 అంటేనే ఫిష్, అందుకని అది తెచ్చుకోవాలి। ఇది రెండు ఆయిల్స్ ఎందుకు చేయాలంటే, ఇది సోయాబీన్, సోయాబీన్ అంటే అసలు నాకు నచ్చదు। ఫ్రై చేసేటప్పుడు, డీప్ ఫ్రై చేసేటప్పుడు మనము కొంచెం డిఫరెంట్ ఆయిల్ యూజ్ చేయాలంటే, అంటే పట్టుకోకుండా ఉండాలంటే, దాన్ని పీల్ చేస్తారు కదా, పీల్ అవ్వకుండా ఉంటే మనకి బాగుంటుంది అంటే, కొన్ని ఆయిల్ ఈ సఫోలా ఆయిల్ ఏంటంటే పట్టేసుకుంటుంది, అంటే ఆయిల్ దిగకుండా అలాగే వాటికి డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఏమైనా చేసుకుంటాం కదా, వాటికి అలానే ఉంటుందంట। అందుకని కొంచెం వేరే ఆయిల్ యూజ్ చేస్తే మంచిది, సోయాబీన్ ఆయిల్ కూడా మంచిది కదా హెల్త్కి। అయితే నాకు ఫ్రై చేసేటప్పుడు అస్సలు నచ్చదు, ఇది ఒక బ్యాడ్ స్మెల్, ఎందుకంటే నీచు వాసన అనేది వస్తుంది, ఎందుకో అసలు తెలియదు, కానీ మంచిది అంటారు సోయాబీన్ ఆయిల్, అయినా కూడా నాకు అసలు నచ్చదు। ఇంకా షాప్లో, కిరాణా షాప్లో ఏమీ లేక నేను ఇది తీసుకొచ్చేసుకున్నాను। ఇంకా దగ్గరలో ఇంకా చిన్న షాప్, అందులో ఈ కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కదా। మామూలుగా అయితే మేము 3 మంత్స్కి ఒకసారి ఆయిల్స్ తెచ్చుకుంటాను, నేను వచ్చి ఏంటి ఏదో ఆలివ్ ఆయిల్ తెచ్చుకుంటాను, ఒక 2.5 లీటర్ అలా తెచ్చుకుంటే మాకు ఒక 3 మంత్స్ దాకా వస్తుంది। కొంచెమే ఆయిల్ వేస్తాము, డీప్ ఫ్రైస్కి సపరేట్ ఆయిల్ యూజ్ చేస్తాము, ఒక మామూలుగా కుకింగ్ మాత్రం ఏరేది ఆలివ్ ఆయిల్ సపోలాగా యూజ్ చేస్తూ ఉంటాను। ఇక కరోనా వల్ల ఇంకేం తెచ్చుకోకుండా చిన్న చిన్న షాపుల్లోనే తెచ్చేసుకుంటా ఉన్నాము। ఇక్కడ ఏంటంటే అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత ఆయిల్, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్యాన్ అనేది ఎప్పుడు వెడల్పు చేసుకో పెట్టకూడదు ఎక్కువ, ఎందుకంటే చిన్నగా అంటే కొంచెం గుంటలాగా ఉండేది పెడితే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది, కొంచెం తక్కువ పట్టినా కూడా ఆ ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది। మనం కొంచెం ఆయిల్ వేస్తాను కదా, అది ఒక చిన్న టిప్పేను, నేను ఇంకా చిన్న చూసుకోవాల్సి ఉంది, మా ఇంట్లో లేదు, చిన్నదే తెచ్చుకుంటాను ఇక్కడ నుంచి ఆయిల్. ఇంకా అది ఈ ఆయిల్ ఏంటంటే నేను వంటల్లో చేయడానికి మా వారికి అసలుకి డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, అయినా డీప్ ఫ్రైస్ కూడా ఇష్టం ఉండదు, ఇంకా తప్పలా కొన్నిసార్లు యూజ్ చేయాల్సి వస్తుంది, ఆ ఆయిల్ ఏం చేసావో అని అడుగుతాడు, నేనేం చేసానంటే పడేసేసానని చెప్పేస్తాను, అయితే నేను యూజ్ చేసేస్తాను కూరల్లో సపరేట్గా తీసి పెట్టేసేసి, డీప్ ఫ్రై చేసిన మాత్రం కంపల్సరీగా ఆయిల్ యూజ్ చేయొద్దు అంటానే ఉంటాడు। అందుకే నేను డీప్ ఫ్రైస్ కొంచెం తక్కువే చేస్తూ ఉంటాను, ఇంకా ఎప్పుడైనా దేవుడికి పూజ చేసేటప్పుడు ఇది అలాగా కొంచెం తప్పక చేయాల్సి వస్తుంది, అందుకే కొంచెం చేస్తాను। ఇంకా నుంచి చిన్నది చేసుకుంటే ప్యాన్ చిన్నదిగా ఉండేది అయితే పర్లేదు, బాగుంటుంది అనుకుంటున్నాను। తనకి ఎందుకు టెన్షన్ అంటే, తనకి ఇష్టం లేనప్పుడు నేను చేయడం తప్పు కదా అనుకుని కొన్నిసార్లు నేను పడేసేసాను అని చెప్తా ఉంటాను। అంతేను, బాగా వచ్చాయి వడలు, చాలా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి। థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, థ్యాంక్ యూ।